బిడ్డలు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తే చుట్టుపక్కల వారికి విందు ఇచ్చి తల్లిదండ్రులు ఎంతో ఆనందం సంతోషంతో గడపడం చూస్తూ ఉంటాం. అయితే మధ్యప్రదేశ్లో మాత్రం ఒక తండ్రి అందుకు భిన్నంగా కన్న కొడుకు 10th ఫెయిల్ అయిన సందర్భంగా ఇరుగు పెరుగుడు వారిని పిలిచి ఘనమైన పార్టీ ఇచ్చాడు. ఈ వింతను చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయారు. ఇక విషయంలోకి వెళ్తే, భోపాల్కి చెందిన సురేంద్ర కుమార్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. అతని కొడుకు ఆశు మొన్న విడుదలైన 10th తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే ఫలితాలు చూసి కొడుకు ఆశుపై ఏమాత్రం ఆగ్రహించని సురేంద్ర అలా ఫెయిల్ అయినందుకు చుట్టుపక్కల వారు తెలిసిన వాళ్ళను పిలిచి స్వీట్లు పంచి టపాసులు కాల్చి పెద్ద పార్టీ ఇచ్చాడు. అయినా ఇదేమి విడ్డూరమని చుట్టుపక్కల వారు ప్రశ్నించారు. ఈ వింతను చూడటానికి మీడియా వారు కూడా సురేంద్ర ఇంటి వద్దకు చేరుకున్నారు. అయినా మీ అబ్బాయి ఫెయిల్ అయితే పార్టీ ఎందుకు ఇచ్చారు అని వారు వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ, నిజానికి వాడు ఫెయిల్ అయినప్పుడు నాకు కోపం రాలేదు, ఎందుకంటే వాడు చదవడానికి పడ్డ కష్టం నాకు తెలుసు. అయినా పరీక్షల ఫలితాలు జీవితం కంటే ముఖ్యం కాదు. వాడు తప్పాడని ఒకవేళ నేను కోపాడమో లేక కొట్టడమో చేస్తే అది వాడి మనసులో పాతుకుపోయి రేపు వాడు ఆ బాధతో ఏదైనా అఘాయత్యానికి పూనుకుంటే నిండు నూరేళ్ల జీవితం ఒక్కసారిగా నాశనమవుతుంది. అందుకే ఇప్పుడు కాకపోతే మరొకసారి పాస్ అవుతాడనే నమ్మకం నాకుంది. ఈ విషయమై కొడుకు ఆశు మాట్లాడుతూ, నేను ఫెయిల్ అయితే నాన్న కొట్టలేదు సరికదా, కనీసం కోపడను కూడా లేదు. నన్ను అర్థం చేసుకున్న మా నాన్నకు కృతజ్ఞతలు. వచ్చే సంవత్సరం ఇంకా కష్టపడి చదివి 10th తరగతి మంచి మార్కులతో పాస్ అవుతానని అందరి సాక్షిగా తల్లిదండ్రులకు మాటిచ్చాడు. సురేంద్ర కుమార్ చేసిన ఈ పనికి మీడియా సహా అక్కడ ఉన్న వారందరూ తెగ మెచ్చుకుంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతి తల్లిదండ్రి ఆయనలా కాస్త లోతుగా ఆలోచిస్తే పిల్లలు చదువు పేరుతో ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చాలా వరకు తగ్గుతాయని పలువురు